అందుకే దేవుడు ఏమన్నా చెప్పండి, నా సేవకుడవైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొలలో నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించుస్తున్నాను, ఏర్పరచుకుంటినని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు నేను తోడయ్యున్నాను, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచదను, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తము నీకు తోడుగా నిన్ను ఆదుకొనును. దేవుని మాటను బట్టి నడిచిన యాజకులకు, దేవుని ఆజ్ఞను బట్టి నడుచుకున్న వారికి దేవుడు అంటున్నాడు, నేను ఏ అపాయములోనైనా నేను నిన్ను ఆదుకుంటాను, నా హస్తము నా బలము నీకు తోడుగా ఉంటుంది. కనుక నేను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్న సంతానమా, అక్కడ యాకోబు ఎందుకంటే అబ్రహాము యాకోబు ఇస్సాకును పిలుస్తున్నాడు, అలాగే యాకోబు కూడా అన్ని విషయాలలో అక్కడ పేరు పెట్టి పిలుస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, ఇస్సాకు యాకోబు అబ్రహాము వీళ్ళందరినీ నేను ఏర్పాటు చేసుకున్నాను, అలాగే వారి కలిగిన సంతానమా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఏ విషయంలో నీవు నాకు ఎందుకంటే భయపడకము. దేవుడు ఎందుకంటే ఎన్నిక సమస్యలు వచ్చినా నీవు భయపడకము, నేను నీకు తోడయ్యున్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయము చేస్తాను, నా దక్షిణ హస్తము నీకు తోడుగా ఉన్నది అంటున్నాడు. కనుక దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు ఏర్పాటు కలిగిన వారికి ఏ భయము కూడా ఉండదు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా ఆయన భయపడకండి, సమస్తము ఆయన మనలను బలపరుస్తున్నాడు, ప్రతి విషయంలో కూడా నడిపించే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు, మనలను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. ఆది కాండము చూడండి 31:24. ఆ రాత్రి లాభానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో లాభానుతో ఏమంటున్నాడు చెప్పండి, ఆ రాత్రి సప్నమందు దేవుడు సిరియావాడైన లాభాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకము జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ లాభానుతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. లాభాను ఎవరు చెప్పండి, అక్కడ యాకోబు యొక్క మామ. అయితే యాకోబు మామ యొద్ద నుండి పారిపోతూ ఉండగా అతన్ని పట్టుకోవాలని తమరి 300 మందిని తీసుకుని ఆ యాకోబును పట్టుకుని వీలైతే చంపుదామన్న లెక్కలోనే మరి అతన్ని తమురుకుంటూ వెళ్ళగానే దేవుడు ఎందుకంటే యాకోబును దేవుని పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి అతని సంతానాన్ని గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. వాగ్దానము చేస్తున్నాడు కనుక అతన్ని కాపాడుతున్నాడు. కనుక యాకోబు ఎందుకంటే ఏ విషయంలో కూడా భయపడ్డు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా అక్కడ దేవుని యొక్క మాట లాభాన్ని యొద్దకు వెళ్ళి తమురుతున్న మామగారితో మాట్లాడుతుంది. ఇదిగో నీవు యాకోబు యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు చెప్పండి, మంచి గాని చెడ్డగాని పలకకము జాగ్రత్తసుమి అని అతనితో చెప్పాను మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఏదేదో ఆలోచించుకుని యాకోబును తమురుతున్నావు. దేవుడు అంటున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి శత్రువులకు శత్రువుగాను మిత్రులకు మిత్రులుగాను ఉన్నాను, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, శత్రువులకు శత్రువుగా ఉంటాను, నిన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అలాగే యాకోబు తన మామ అతనిని తమరటమే కాకుండా ఒకవేళ చంపుతాడేమో తెలియదు కానీ అక్కడ 300 మందిని తీసుకుని అతని మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ విషయాన్ని చూసినప్పుడు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు, యాకోబుతో నీవు మంచి కానీ చెడు కానీ ఏమీ కూడా పలకవద్దు, ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్నాను, కనుక నీవేమీ కూడా మాట్లాడవద్దు అని సమాధానం దేవుడు చెప్పగానే తక్షణమే అక్కడ దేవుని మాటకి ఏమయ్యాడు చెప్పండి,
లాభాను భయపడిపోయాడు. ఇదిగో నిన్న రాత్రి వేళ నీ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు గనక నేను నిన్ను విడిచిపెడుతున్నా, లేకపోతే ఏం చేసేవాడో నాకే తెలియదు అని అక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎవరు కాపుదలగుంటారు చెప్పండి? దేవుడే కాపుదలగుంటాడు. కనుక దేవుడు కాపుదల మనకు, దేవుని కాపుదల లేనప్పుడు మనుషుల కాపుదలతో మనం ఏమీ కూడా చేయలేము. సంఖ్యాకాండము 22:9 చూడండి. దేవుడు బిలామునద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన జనము అతని మీదకి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను. వారు భూతలమును కప్పి ఉన్నారు. నేను ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునని దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము అక్కడ ఏం చేశాడు చెప్పండి? అక్కడ దేవుడు ఆ రాత్రి వేళ బిలాము ప్రార్థన విని, బిలాము ఎవరు చెప్పండి? గొప్ప ప్రవర్త, దేవుని మాటను బట్టి నడుచుకునేవాడు. ఆ బిలాము అతని యొద్దకు, ఎందుకంటే అక్కడ ఎవరు చెప్పండి, అక్కడ ఒక రాజు వచ్చి బహుమతులు అన్నీ కూడా తీసుకుని వచ్చాడు. ఆ రాజు పేరేంటి చెప్పండి? సిప్పోరు కుమారుడైన బాలాకు అనే రాజు వచ్చాడు. మోయాబి నుంచి, పట్టణము నుంచి వచ్చాడు. వచ్చి అక్కడ అంటున్నాడు, ఇదిగో నా మీదకి ఒక గొప్ప జనం వచ్చింది, నువ్వు ప్రవర్తవు కదా, నీవు ఏది శపిస్తే అదే జరుగుతుంది, కనుక నా నిమిత్తము నీవు వచ్చి వారిని శపించు, వారి మీద యుద్ధము చేసి నేను వారిని చంపుతాను, కనుక నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని అక్కడ ఆయన బంగారము వెండి అన్నీ తీసుకుని వచ్చి ఆ బిలాము దగ్గర పెట్టినప్పుడు బిలాము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా బిలాము దేవుడితో, ఎందుకంటే బిలాము చేసే ప్రార్థన దేవుడు విని, దేవుడు వచ్చి బిలాము ఇదిగో నీ వద్దకు వచ్చిన మనుషులు ఎవరు అని అడిగినప్పుడు బిలాము అంటున్నాడు, అక్కడ బాలాకు వచ్చాడయా, బాలాకు మనుషులు పంపించాడు, ఒక జనము బలమైన జనము అతని మీదకి వచ్చిందంట, కనుక ఆ జనాన్ని శపించాలి అని నన్ను కోరుకున్నాడు, కనుక నేను నీకు మొరపెట్టాను, కనుక నన్ను ఏం చేయమంటారు అంటే వారి యొద్దకు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? అందుకు దేవుడు నీతో నీవు వారితో వెళ్ళకము. ఆ ప్రజలను శపించకుము. వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు, ఇదిగో ఆ ప్రజలను నేను ఆశీర్వదించాను, కనుక నీవు వారిని ఆశీర్వదించొద్దు. వారు నా నీ సహోదరులు. వారు నీవెలా ఆశీర్వదించబడ్డావు, నీవెలా ప్రవర్తగా ఉన్నావు, అలాగే వారిని కూడా నేను ఆశీర్వదించాను, కనుక నీవు వారిని శపించవద్దు అని చెప్పినప్పుడు బిలాము ఏం చేశాడు చెప్పండి? వారి బంగారము, వారి వెండి, వారి యొక్క వారు పంపించిన రాజ్యాంగ అధికారాలన్నీ కూడా, అనేకమైన రాజ్యాలు, నీకు ఏది కావాలంటే మా పరగణాల్లో అది ఇస్తామని అక్కడ బాలాకు ఆశ పెట్టినప్పుడు దేవుణ్ణి మరీ పద్దాక అడుగుతుంటే దేవుడు అన్నాడు, నీవు వెళ్ళు కానీ వారిని మాత్రం శపించవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. చెప్తున్నా సరే ఏం చేస్తున్నాడు చెప్పండి? వెళుతున్నాడు, అడుగుతున్నాడు. కానీ దేవుడు అక్కడ బిలాము, ఎందుకంటే దేవుడు వద్దన్న పని చేయటమే అతని యొక్క లక్ష్యం, కనుకనే అక్కడ బిలాముతో దేవుడు అక్కడ ఎలా మాట్లాడాడు చెప్పండి? గాడిదకు చూడండి అక్కడ ఏం చేశాడు చెప్పండి? అంతలో యెహోవా 28 చదవండి.
అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేనేమి చేసితనని నేను నిన్ను ఏమి చేసితనని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత ఖడ్గమున్న యెడల నా చేతిలో ఖడ్గమున్న యెడల నిన్ను చంపి ఉందినని నిన్ను సంపితునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీదానినైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా ఇట్లు చేయట కద్దా నేను ఇట్లా చేసి ఉన్నానా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక చూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్నా యెహోవా దూతను అతడు సూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేశాను. అక్కడ గాడిదతో ఏం చేశాడు చెప్పండి? బిలాము కన్నులను తెరిపించాడు. గాడిద మాట్లాడుతుంది, ఇంతవరకు నీవు ఎక్కి నన్ను ఎక్కినప్పుడు నుంచి నీవు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళుతున్నాను, నువ్వు ఎక్కుతున్నావు దిగుతున్నావు, కానీ ఏ రోజైనా నేను నీకు ఎప్పుడైనా సరే ఏదైనా వినకుండా ఉన్నానా? నీవు చెప్పింది నేను చేయకుండా ఉన్నానా అని చెప్పి గాడిద మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు చేస్తున్నావు అని చెప్పి గాడిదతో విలాము మాట్లాడుతున్నాడు. నా చేతిలో ఖడ్గముంటే నేను ఇప్పుడే చంపేస్తాను నిన్ను అంటున్నాడు. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, ఆ మాటలు వినినప్పుడు గాడిద ఎందుకు మాట్లాడుతుంది నాతో, గాడిద నా మీద ఇంతవరకు కూడా ఎప్పుడు తిరుగుబాటు చేయలేదే, అది మాట్లాడటం ఏంటని ఆలోచించలేదు, కానీ గాడిదతో ఇంకా వాదం ఆడుతూనే ఉన్నాడు అక్కడ బిలాము. కనుక అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇంకా అతని కన్నులు తెరవబడలేదు కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడే అతని కన్నులు తెరిచిన తర్వాత దూసిన ఖడ్గము చేత పట్టుకుని అక్కడ నిలబడి ఉన్న ఒక దూతను చూశాడు. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు అతని కన్నులు తెరవబడినాయి. అప్పుడు దేవునికి భయపడ్డాడు, కానీ భయపడ్డాడే కానీ తన సొంత అభిప్రాయాలతోనే నడిచి బిలాము నడిచిన మార్గము ఎంతో శాపగ్రస్తమైనది. ఎందుకంటే తన అభిప్రాయాలు సొప్పునే దేవుని మాట వినకుండా ఈ లోక ఆచారాల వల్ల, లోక ధనయామోహాల వల్ల దేవుని మాటను దేవుని ఆజ్ఞను మీరాడు. వారితో వెళ్ళొద్దన్నాడు దేవుడు, వారిని శపించొద్దన్నాడు, కానీ ఆ మాటలే విన్నారు, ఆ మాట ప్రకారమే మరలా నడిచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు సెలవిచ్చిన మాటను మనము నిర్లక్ష్యత చేసినప్పుడు సాతాను ఏం చేస్తా చెప్పండి? మన కనులకు గుడ్డితనము కలగజేస్తుంది. అలాగే బిలాము కనులు మూయబడినాయి. కనుకని గాడిద మాట్లాడినా గ్రహించలేకపోయాడు. దూసిన ఖడ్గము చేత పట్టుకుని అక్కడ దేవదూతే నిలబడిన అతని అభిప్రాయాలు మార్చుకోలేదు. కనుకని అతను నశించిపోయాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో, దేవుడు ఏర్పాటు కలిగిన ప్రతి ఒక్కరి విషయాల్లో ఎలా ఉంటుందంటే చూడండి, అపొస్తల కార్యము 9:15 అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అపొస్తల కార్యము 9:15 అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకుని సాధనమయ్యున్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవింపవలెను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వెంటి రాలగా దృష్టి కలిగి
లేచి బాప్తిస్మ పొందెను. అప్పటి వరకు సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని యొక్క మార్గాలలో నడిచే వారిని, దేవునిని హింసించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే అతని దర్శనం చూసి దేవుని శక్తిని చూశాడో అతని కనులు త్వరలలాగా అయిపోయినాయి. ఎందుకంటే దేవుని శక్తిని ఎప్పుడైతే ఆ అగ్నిని చూశాడో అతని కనులు ఏమైనాయి చెప్పండి? అతని చూడలేని నేత్రాలు తెల్లని పొరల వలె అయిపోయి కళ్ళు కనపడని స్థితిలో దేవుళ్ళాడుతూ ఉన్నాడు. ఆ క్షణంలో దేవుడు, ఎందుకంటే గుడ్డివాడైపోయి ప్రక్కన ఒక చాట కూర్చోబెట్టి ఆ కళ్ళు కనపడని స్థితిలో దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను హింసించే వ్యక్తిగా ఆ టైంలో ఉన్న వ్యక్తి కళ్ళు కనపడకపోవటమే, అతని కనులు మూయపడటమే అతనిలో ఉన్న బలమంతా కూడా పోయింది కనుక అతని గుడ్డివాడైపోయి బలహీనుడైపోయి దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నేను నిజంగా జీవము కలిగిన దేవుడి మీద పోరాడటానికి నేను ఏ పాటి వాడినని తన పాపాలు ఒప్పుకుంటూ ఉండగా అనానీయతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అనానీయా, ఇదిగో నీవు సౌలు యొద్దకు వెళ్ళి అతనికి నువ్వు ప్రార్థన చేయి అనినప్పుడు అనానీయా అంటున్నాడు, అయ్యా నీ సంఘాన్ని, మమ్మలను చంపడానికి వచ్చిన వాడి దగ్గరికి నేను ఎలా వెళ్ళమంటావు అని చెప్పి దేవునికి సమాధానం ఇస్తుండగా దేవుడు అంటున్నాడు, అతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు, కనుక నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఒకప్పుడు నాకు అతను విరోధంగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం అతను నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. అనేక శ్రమలు భరించడానికి నేను అతనిని ఏర్పాటు చేసుకుని ఉన్నాను, కనుక నీ వెళ్ళి అతనికి ప్రార్థన చేయి అని అన్నప్పుడు అనానీయా దేవుని మాటను బట్టి అక్కడ దేవుడు, ఎందుకంటే అనానీయాకు అతను చూస్తే భయం, అతని పేరంటే భయం, కానీ దేవుడు మాటను బట్టి వెళ్ళి ప్రార్థన చేయగానే అతని కనుల నుండి త్వరల వంటివి రాలినీయంట. తక్షణమే అననీయా, ఎందుకంటే అక్కడ అంటున్నాడు, అయ్యా నేను ఏమి చెయ్యాలి, కనుక నా దేవుడు శక్తివంతుడని నేను నమ్ముతున్నాను అనినప్పుడు తక్షణమే నీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందు, దేవుడు తక్షణమే నీకు, ఎందుకంటే ఆయన నీకు బలాన్ని ఇస్తాడని చెప్పినప్పుడు తక్షణమే అతను పాపములు ఒప్పుకొని అక్కడ ఏం చేశాడు చెప్పండి? సౌలు దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని కార్యములో అతను ప్రాణమున్నంత వరకు పోరాడాడు. అందుకే అంటున్నాడు అనానీయా, అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలియకుండా అయ్యా నేను అతని దగ్గరకు వెళ్ళనయ్యా, అతనికి ప్రార్థన చేయనయ్యా, అతను సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్నాడు అని మొదటిగా చెప్పినప్పుడు దేవుని మాటను బట్టి అనానీయా వెళ్ళి ప్రార్థన చేయగానే సౌలు పౌలుగా మారిపోయాడు, అతని జీవితం మారిపోయింది, దేవుని శక్తి అతని మీదకి వచ్చింది, అతని కనులు కనపడ్డాయి, అలాగే పాపాలు ఒప్పుకున్నాడు, పాప క్షమార్పణ వచ్చింది. అందుకే అంటున్నాడు, నేను దేవుని కొరకు మంచి పోరాటము పోరాడాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నదని, తన ప్రాణం పోయే పరిస్థితి వరకు కూడా దేవునికి సాధనముగానే వాడబడ్డాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? ఏ విషయాల్లో కూడా వారు వెనక్కి తిరగరు. కనుక దేవుడు అక్కడ బిలాము విషయంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? వద్దన్న పని చేసిన బిలాము గుడ్డివాడైపోయాడు. గొప్ప ప్రవర్త, గొప్ప యాజకుడు అతను, అలాగే ప్రవచనకర్త, ఏది చెబితే అది జరుగుద్ది. కానీ దేవుడికి అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఎదురు తిరిగాడు. ఏ పని అయితే చేయొద్దన్నాడో, ఎవరితో కలవద్దన్నాడో, ఎవరితో మాట్లాడొద్దన్నాడో, ఆ పని ఏం చేశాడు చెప్పండి? బిలాము చేశాడు. దేవుని శక్తిని కోల్పోయాడు. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి యాకోబు నేను ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు, ఇదిగో అబ్రహాము సంతానమా, నా ఆస్తము నీకు తోడుగా ఉన్నది, భయపడకము, ఏ విషయంలో నేను నిన్ను నడిపించేవాడను, నా హృదయ ఆలోచనలు నీలో నెరవేరేంతవరకు నేను నిన్ను విడవను, విడపాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటాడంటే మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉండరు. అలాగే యేసు ప్రభు శిష్యులు 70 మంది వారు ఆలోచన, ఎందుకంటే యేసు ప్రభు వారు శిష్యులు గొప్ప కార్యాలు చేస్తుండగా
వారిని బట్టి వీళ్ళు వచ్చి మేము కూడా సేవ చేస్తామని వారు బయలుదేరారు. కనుక 70 మందిని పంపించే వారు కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. కానీ లాస్ట్ పరిస్థితిలో ఆయన శిష్యులుగా మాత్రం వారు గుర్తింపులో లేరు, ఈ లోకంలో కలిసిపోయారు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తారు, వారి ప్రాణాలు ఏం చేస్తారు చెప్పండి. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి, నా ముందు ఉంచబడిన పందెములో నేను ఓపికతో పరిగెడుస్తున్నాను. కనుక గురి యొద్దకు నన్ను దేవుడు దేని నిమిత్తం పట్టుకొని ఉన్నాడో దానిని పట్టుకొనవలనని గురి యొద్దకే పరిగెట్టుస్తున్నాను అన్నాడు. కనుక దేని నిమిత్తం నన్ను దేవుడు పట్టుకున్నాడు, దానిని పట్టుకోవాలని. నాకున్నవన్నీ కూడా వెనకున్న వాటిని మరిసి ముందున్న వాటికే నేను ఏగిరపడుతున్నాను అని చెప్పి దేవుని చిత్తాన్ని జరిగించాడు. కనుకని అతను భూమి మీద, ఎందుకంటే అతను గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేశంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుస్తున్నాడు, వారిని బలపరచాలని. వారి మీద దేవుని, ఎందుకంటే దేవుడు నిలబడి వారిని సాధనములుగా వాడుకుని ఈ భూమి మీద ఆయన కార్యము, ఆయన శక్తివంతమైన కార్యాలు తెలియచేయాలని. వారు యథార్థ పరులుగాను ఉండాలి అని. కపటము చేసేవాడు, అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవాడు, అపవిత్రమైన క్రియలు జరిగించేవారు ఆయన శిష్యులుగా ఉండని లేరు అంటున్నాడు. కనుక యెహోవా పర్వతము ఎక్కాలని అందరూ దాని మీద, ఎందుకంటే వారు ఆలోచనలు తీర్చుకోవాలని అనుకుంటారు, కానీ వారి వలన కానే కాదు అని దేవుడు అంటున్నాడు. కనుకని ఇన్ని లేఖనాలు మేము చదివించాను. కనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా ఆయన ఇంట ఉండవలసిన వాడు, అబద్ధాలు ఆడేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, తన దేవుడి కొరకు తన ప్రాణాన్ని ఉన్నది, ఎందుకంటే ఏ విషయంలోనైనా లెక్క చేయకుండా ఉండేవాడే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రము. అలా అందుకే దావీదును అంటున్నాడు, ఇతడు నా హృదయ ఆలోచనలను నెరవేర్చేవాడు, నా మనస్సులో ఉన్న ప్రతి ఆలోచన నెరవేరుస్తాడు అని దేవుడు దావీదు గురించి మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆయన పిలుసుకున్న వారు ఆ రీతిగా ఉంటారు. అలాగే యేసు ప్రభు వారిని కూడా ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు అనేకులు అయ్యా మేము కూడా సేవ చేస్తామని వచ్చిన వారు ఉన్నారు. కానీ వారు కొంతకాలమే ఆయన శ్రమలు కలిగినప్పుడు, ఆ సేవలో బలమైన భారమైన హింస కలుగుతున్నప్పుడు అడ్రస్ లేకుండా వారు పారిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సేవలో పిలుపు కలిగిన వారి ఏర్పాటు వేరుగా ఉంటుంది, సొంతంగా ఏర్పాటు చేసుకున్న వారి సేవ వేరుగా ఉంటుంది. కనుక గొప్పవారైనా యాజకులైనా దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే దేవుని మాట వినేవారిని దేవుడు బలపరుస్తాడు. అంతేగాని సొంత అభిప్రాయాలు, మనం ఏదైనా మన సొంత అభిప్రాయాలు నెరవేరాలి అనుకుంటే సవులు లాగానే జీవితం అయిపోతుంది. సవులు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుని, తన రాజ్యాన్ని, తన అధికారాన్ని పోగొట్టుకుని ఎంతగానో ప్రలాపించిన ఉపయోగము లేకుండా పోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని నామానికి వందనాలు. అయ్యగారమ్మ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నా పేరు అంజలి. మేము అన్యులుగా ఉండేవాళ్ళం, మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది. అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు. మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది. కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే, నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్, మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు. 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను, ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను. ఆ రోజు వచ్చాము, ప్రే చేయించుకున్నాము. అమ్మగారి గారు ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు. ఇంకా వెళ్ళిపోయాము. ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను, మా చెల్లిని,
ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానంటే నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు, నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం, వచ్చారు తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు, అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు, అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు, చదవంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఇప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను, కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అని, అమ్మ నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, తండ్రి నీ చిత్తం ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. అసలు 4 hours కూడా నేను నిల్చుంటానని నాకు తెలీదు, ఫుల్ ఫేవరు. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు, నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్షిని చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్న దాన్ని, తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయను అంటే, నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది. నేను ఇంకా చర్చ్ నుంచి వెళ్ళిపోయినాక హాస్టల్లో కూడా 3 days అనమాట, ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరుగుద్దని చెప్పారు కదా, అక్కడ కూడా నేను రోజు 3 days బాగా ప్రేయర్ చేసుకునేదాన్ని. తండ్రిని సన్నిధిలో నేను సాక్షిగా నిలబడాలి, నువ్వే నన్ను హెచ్చించాలి అని. అవును అయ్యగారు చెప్పారు కదా నేను మంచిగా ఉంటే నాకు మంచిగా జరిగిద్ది అని. అదేవిధంగా నేను అసలు రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. అసలు రిజల్ట్స్ వచ్చాక క్లాస్లో ఎప్పుడు టాపర్స్గా నిలిచే వాళ్ళందరికీ రాలేదు, ఇక మా ఇద్దరికైతే రిజల్ట్స్ చెప్పట్లేదు క్లాస్లో. ఇద్దరు ఫస్ట్, నేను సెకండ్, ఇంకొక అమ్మాయి. మా రిజల్ట్స్ చూడటం మర్చిపోయారంట, ఫస్ట్ వచ్చి ఫెయిల్ అనేసారు. అసలు ఇంకా నాకైతే లేదు, నేను రాశాను కదా అని కాన్ఫిడెంట్గానే ఉన్నాను, కానీ ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత వచ్చి, అమ్మ నీ రిజల్ట్ చూడటం మర్చిపోయాము, నీకు డిస్టింక్షన్ వచ్చింది అండ్ నువ్వే కాలేజ్ ఫస్ట్ వచ్చావు అని చెప్పారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.